हाँ भैया हाय బాగా ఫాలో అవుతున్నట్టును బర్లకని మరి ఫాలో చేయాలగా ఏంటి మరి కొత్త విషయాలు ఏంటి కొత్త సపోర్టింగ్ ఏంటి కొత్త సపోర్టింగ్ అంటే ఏమీ లేదు ఇప్పుడు రెండో రోజు చాలా మంచిగా సాగుతుంది సో అందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు బర్లకి అలాగే అందరూ కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఎక్కడ ఏది బ్రేక్ రాకుండా మంచిగా జరుగుతుంది రెండో రోజుకి చేరింది సో ఈ రెండో రోజు కూడా సాయంత్రం దాకా ఏమీ ఆటంకాలు జరగకుండా మంచిగా జరిగి ఇంటికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అట్లాగే ఈ రోజు కూడా ఒక ఐదుగురు అక్కడికి వెళ్తాం జరిగింది ఇక్కడ నుంచి కూడా వెళ్తా అంటున్నారు కానీ టైమింగ్ సింక్ అవ్వట్లేదు ఇక్కడ నుంచి కూడా వెళ్తా కంపల్సరీ సపోర్ట్ అయితే చేస్తారు ఇక్కడ నుంచి కూడా సో ఇంకేం చెప్పాలంటే అక్కడ వాళ్ళు కొంతమంది ఇళ్ళ దగ్గరికి వెళ్తాంటే కొన్ని మాటలు అంటున్నారంట వాళ్ళు ఎందుకు నీ పని వదులుకొని వేస్ట్గా చేయటం నువ్వు ఫేమస్ అవ్వడానికి ఇలా చేస్తున్నావా తిరుగుతున్నావా అంటున్నారంట ఆమె ఫేమస్ అవ్వాలంటే ఆమె ఎప్పుడో ఫేమస్ అయ్యిందండి ఎప్పుడో ఇన్స్టాలో ఫేస్బుక్లో టిక్టాక్ ఉన్నప్పుడు మోజులో అన్నిట్లో అయిపోయింది నీకేదో మంచి చేయాలని కదా మీ ఇంటింటికి గడప గడపకి తిరిగేది అర్థం చేసుకోండి ప్లీజ్ ఆమెకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఒక అమ్మాయి అంతలాగా తిరుగుతుంది చేస్తుంది అంటే ఈ రోజున ఒక పది మంది వచ్చినా సరే ఆమెకి భోజనాలు పెడతానికి కూడా ఆమె దగ్గర డబ్బులు కానీ ఆమెకి సాయం చేద్దామని వెళ్ళిన వాళ్ళే ఎవరైనా వచ్చినా ఏం చేసినా సరే వాటర్ బాటిల్లే కానీ భోజనాలే కానీ అన్నీ కూడా ఒక ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అలా అని ఆయన ఏదో డబ్బులు ఇచ్చి చేస్తున్నాడు అదేం లేదు సాయం అంతే ఒక సాయం ఆ సాయానికి మనం అందరం మెచ్చుకోవచ్చు వేరే ఎవరో కాదు సీను ఆల్రెడీ మనం యూట్యూబ్లో కూడా చూస్తున్నాం సీను యూట్యూబ్ ఖమ్మం నుంచి వచ్చిండు అతనే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు యూట్యూబ్ లైవ్లు కూడా పెడుతున్నాడు నా సీను అన్న సూపర్ సూపర్ అన్న నీలాగే అందరూ ఆలోచిస్తే మొన్న ఆయన గురించి నన్ను శ్రీనివాసుడు దేవుళ్ళలాగా వచ్చిండు అన్నది సీను టీవీ సో అందరూ కూడా సపోర్ట్ చేయండి అతనికి కూడా చాలా మంచి వ్యక్తి అతనిలాగా అందరూ ఆలోచిస్తే బరిలేకనే కంపల్సరీ మనం గెలిపించుకుంటాం సో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించండి ఆలోచించి ముందడిగేయండి జయ బరిలక్క జయ జయ బరిలక్క.